పేరు పట్ర ప్రభావతి. మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వారంటీర్లు వచ్చి తలుపు తట్టి 3000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంది. ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సత్యవాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు, ఇంకో చోటుకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతుండడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు, మాకు వారంటీర్లు కావాలి, వారంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులం బాగున్నాం, మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే మంచి తీసేస్తున్నాడు. మంచికి కాదు, ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు. ఆయన బతకడం ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వారంటీర్లు కావాలి మాకు. మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము మాలో బుజ్జాపల్లి అంకాయమ్మ గారు, శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. ఎవరే వారంటీ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము.